తెలంగాణ సిట్టి అధికారులు జారీ చేసిన నోటీసుపై న్యాయ సలహాలు తీసుకుంటున్నానని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి రీత్యా కొన్ని టెస్టులు ఉన్నాయని వీలైతే వేరే తేదీ ఇవ్వాలని సిట్టి అధికారులను కోరనున్నట్లు వెల్లడించారు. తనకు పోలీసులంటే గౌరవం ఉందని చెప్పారు. తాను విజయసాయిరెడ్డి అంత లుచ్చాను నేను కాదల్చుకోలేదని అన్నారు. నేను అడిగిన ప్రశ్నకు సాయిరెడ్డి ఇంకా జవాబు చెప్పలేదని సాయిరెడ్డి లాంటి గుంటనక్కల జోలికి నేను వెళ్ళడం లేదని చెప్పారు. సాయిరెడ్డి అనేవాడి నా లిస్టులో నుంచి తీసేశారని అన్నారు. సాయిరెడ్డి గురించి నేను ఇక మాట్లాడనని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. నలుగురు చేతుల్లో రాష్ట్రం ఉంటుందని వారు జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పారు. ఈ నలుగురికి ప్రతి ఒక్కరూ స్థలం కొట్టాల్సిందేనని విమర్శించారు. రాష్ట్రంలో మెజారిటీ జిల్లాలకు రెడ్లను ఇన్ఛార్జీలుగా నియమించారని విమర్శించారు.